हेलो स्टूडेंट्स मैं नेक्स्ट पॉइंट वी नेक्स्ट पॉइंट नेक्स्ट नोट नोटन नोट कासकोनी इन मन की साइन एक्स कॉस एक्स टैन एक्स कॉट एक्स अलगे सीकेंट एक्स कोसेकेंट एक्स वीटने मैं ट्रिगो रेशियस अटा कदा ट्रिगो रेशियस ఈ ట్రిగో రేషియోస్ కూడా ఎప్పుడెప్పుడు డిఫైన్ అవుతాయి ఏంటనేది సమ్ కండిషన్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి మనం నేర్చుకుంటే ఏంటంటే ఫర్దర్ గా మనం ఎక్సర్సైజ్ డీల్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు ఓకేనా ఫస్ట్ దీంట్లో ఫస్ట్ పాయింట్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ తీసుకుంటే ఇవి ఆల్వేస్ డిఫైన్డ్ ఇవి ఆల్వేస్ డిఫైన్డ్ ఆల్వేస్ డిఫైన్డ్ అంటే అర్థం ఏంటి ఫర్ ఆల్ ఎక్స్ फर् आलेक्स इवे डिफाइंड एक्स या वाल्यू तस्कना सर वीट तो मन की इबंधी उड़ा आलवेज पॉज अनडिफाइंड अे समस्या उड़ा आ क्वेश्चन उड़ा डिनामिनेटर दींट डिनामिनेटर एमी लेटी डिनामिनेटर जीरो वे अवकाश लेटी अनडिफाइंड अवकाशमे ले सो एक्स या वाल्यू तस्कना सर मन की रेडू डिफाइन अत नेक्स्ट पॉइंट चूँगी इंका कोई क्लारिटी वस्तु टैन एक्स अलगे सीकेंट एक्स रेंडिट्लोने डिनामिनेटर लो मन कॉस एक्स वस्तु चूँगी इन टैन एक्स कदा टैन एक्स मन एला रायचु साइन एक्स बाय कॉस एक्स अलगे सीकेंट एक्स एला रायचु सीकेंट एक्स वन बाय कॉस एक्स रायचु बट दी आलवेज डिफाइंड कदा टैन एक्स कॉस एक्स टैन एक्स एला रासा साइन एक्स बाय कॉस एक्स आलवेज डिफाइंड का एंदुकंटे इफ ఎప్పుడైతే ఎప్పుడు రాయగలం ఇది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు రాయగలం ఇఫ్ సారీ cos x నాట్ ఈక్వల్ టు 0 అయితేనే దాన్ని మనం ఎలా రాయగలం అంటేనే cos x నాట్ ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది ఇది ఇఫ్ x నాట్ ఈక్వల్ టు 2n + 1 ఇంటూ పై బై 2 ఎందుకని ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 దగ్గర cos ఏమైపోతుంది 0 అయిపోతుంది సో డినామినేటర్ లో 0 వచ్చింది అనుకోండి ఇది అన్డిఫైన్డ్ అయిపోతుంది सो दी मन इलायचु इध डिफाइन टैन एक्स इज ईक्वल टू साइन एक्स बाय कॉस एक्स इज डिफाइंड एप्पुडु डिफाइंड एक्स नॉट इक्वल टू 2n प्लस 1 इंटू पाई बाय 2 अंटे आड मल्टिपल ऑफ पाई बाय 2 अवनंत वरकु दी मन इलायचु टैन एक्स डिफाइंड अवुतुंदि अलागे सीकेंट एक्स सेम कंडीशन इफ कॉस एक्स नॉट इक्वल टू 0 इफ एक्स नॉट इक्वल टू 2n प्लस 1 इंटू पाई बाय 2 ओके क्लियर एंदुकनी डिनामिनेटर लो cos x वच्चिंदि काबट्टी cos x एप्पुडैते 0 अवुतुंदो अप्पुडु tan x डिफाइंड कादु अलागे secant x कूडा डिफाइंड कादु काबट्टी x नॉट इक्वल टू 2n प्लस 1 इंटू पाई बाय 2 अयिते मात्रमे ई tan x डिफाइंड अवुतुंदि अलागे x नॉट इक्वल टू 2n प्लस 1 इंटू पाई बाय 2 अयिते मात्रमे secant x डिफाइंड अवुतुंदि अंड secant x कैन बी रिटन राइट इन द फॉर्म ऑफ 1 बाय cos x అలాగనే థర్డ్ పాయింట్ చూద్దాం థర్డ్ పాయింట్లో cot x అలాగే cosec x cos x టు cosec x ని మనం ఎలా రాయొచ్చు cot x is equal to cos x by sin x అలాగే cosec x is equal to 1 by sin x ఈ రెండిట్లోనూ చూడండి డినామినేటర్ లో ఏముంది sin x ఉంది ఇప్పుడు sin x నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి sin x నాట్ ఈక్వల్ టు 0 అయితే sin x నాట్ ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది ఇఫ్ x నాట్ ఈక్వల్ టు n పై అదవంద n పై అంటే n ఈక్వల్ టు ఎనీ రియల్ నంబర్ ఎనీ నేచురల్ నంబర్ తీసుకున్నాం అనుకోండి మనం 2 పై 3 పై 5 పై 6 పై 7 పై ఏ పై దగ్గర తీసుకుంటే ఇప్పుడు సైన్ 2 పై సైన్ 3 పై సైన్ 4 పై సైన్ 5 పై సైన్ 6 పై ఏం తీసుకున్నా సరే అక్కడ 0 అయిపోతుంది కాబట్టి x నాట్ ఈక్వల్ టు n పై అవ్వాలి x నాట్ ఈక్వల్ టు n పై అయితే cot x ని మనం cos x బై sin x కింద రాయొచ్చు అండ్ ఇట్ కెన్ బి డిఫైన్డ్ ఓకేనా అలాగే 1 బై sin x కూడా సేమ్ కండిషన్ ఇఫ్ sin x నాట్ ఈక్వల్ టు 0 అండ్ x నాట్ ఈక్వల్ టు n పై ఈ రెండికి కూడా సేమ్ కండిషన్స్ ఓకేనా అదవేందా వీటి యొక్క యూసేజ్ ఏంటి అన్నది మనకి ఫర్దర్ గా మనం బేసిక్ ఐడెంటిటీస్ నేర్చుకునేటప్పుడు వీటి యొక్క యూసేజ్ ఏంటని తెలుస్తుంది దీని ఉపయోగాలు ఏంటన్నది ఇది ఫర్దర్ గా మనం సమ్ చేసేటప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీటి వల్ల ఏంటంటే మనం కొన్ని కొన్ని
తప్పులు కూడా చేస్తాము అవి రెక్టిఫై చేయగలడానికి ఈ కాన్సెప్ట్ మనం జాగ్రత్తగా విని మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి మళ్ళీ వీడియోని రివైండ్ చేసుకొని ఒకసారి చూడండి చూసి అది మీరు అర్థం చేసుకోగలిగితే రేపొద్దు మనం చిన్న చిన్న తప్పులు ఆ మిస్టేక్ చేయడం అవాయిడ్ చేయగలుగుతాం ఓకేనా ఇది మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా ఓకేనా థాంక్యూ వి విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్